తమిళంలో చెలరేగిపోతున్న తెలుగమ్మాయిలు. బిందు మాధవి అచ్చమైన తెలుగమ్మాయి. ఆంధ్ర రాష్ట్రం తప్ప మరే రాష్ట్రం నుంచి కొత్త హీరోయిన్ ఇచ్చినా ఆమెని అందలానికి ఎక్కించే తెలుగు ప్రేక్షకుడికి బిందు మాధవి అందాలు మింగుడుపడలేదు. కానీ తమిళ పరిశ్రమ మాత్రం ఆమెను సాదరంగా ఆహ్వానించింది. వరుస అవకాశాలిస్తూ తెలుగులో దొరికిన సాంత్వననిస్తోంది. ఈ రకమైన సమస్యను ఎదుర్కొంది బిందు మాధవి ఒక్కరితే కాదు. తమ మాతృభాష అయిన తెలుగు నుంచి హీరోయిన్ అవుదామని ప్రయత్నించిన ప్రతి యువతి పరిస్థితి ఇంతే. అంజలి కూడా మొదట తెలుగులో ప్రయత్నించి ఇక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో తమిళ పరిశ్రమకేగింది. అక్కడ ఆమెను అక్కునే చేర్చుకుంది తమిళ పరిశ్రమ. అక్కడ స్టార్ హీరోయిన్ అయిన తర్వాత గాని మనకు అదేనండి, మన తెలుగు సినీ పరిశ్రమకు మన తెలుగు అమ్మాయి అంజలి అగుపించలేదు. ఏం చేస్తాం చెప్పండి, దూరపు కొండలు నునుపు అన్నట్లు మన వాళ్లకు పక్కనే ఉన్న మన తెలుగమ్మాయిల కన్నా దూరంగా ఉన్న పరాయి రాష్ట్రం ఇంకా పరాయి దేశం వాళ్లంటేనే మక్కువ ఎక్కువ. అందుకే మన తెలుగమ్మాయిలు తమ మాతృభాష అయిన తెలుగులో కన్నా తమిళంలోనే నెగ్గుకొస్తున్నారు. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.